చైతన్య, విరాజ్, అశ్విన్ లీడ్ రోల్స్ పోషించిన ఈ చిత్రం జూలై 14న విడుదలై భారీ విజయాన్ని అందుకుంది. గతంలో హృదయకాలయం, కొబ్బరిమట్ట వంటి కామెడీ మూవీస్కు దశకత్వం వహించిన సాయి రాజేష్ బేబీ చిత్రాన్ని తెరకెక్కించారు. ఎమోషనల్ లవ్ స్టోరీతో ఈ సినిమా మలిచిన రాజేష్ అన్ని వర్గాల నుంచి ప్రశంసలు అందుకుంటున్నాడు. ఇక రీసెంట్గా జరిగిన బేబీ స్పెషల్ ఈవెంట్కు మెగాస్టార్ చిరంజీవి హాజరై మూవీ టీమ్ను అభినందించారు. ఇదిలా ఉంటే తన టాలెంట్తో టాలీవుడ్కు కల్ బ్లాక్ బస్టర్ మూవీని అందించిన దర్శకుడు సాయి రాజేష్ నెక్స్ట్ మూవీ ఏంటి అని నెటిజన్ తెగే ఇంట్రెస్ట్ చూపిస్తూ ఉన్నారు. ఇంతకీ ఆయన ఏ సినిమా చేయబోతున్నారు అంటే బేబీ మూవీ ఫైనల్ రన్లో 50 కోట్ల షేర్ వసూలు చేసే దిశగా దూసుకుపోతూ ఉంది. దీంతో డైరెక్టర్ సాయి రాజేష్కు ప్రస్తుతం ఇండస్ట్రీలో డిమాండ్ పెరిగింది. కానీ ఆయన అస్సలు తొందరపడమే లేదు. గతంలో కలర్ ఫోటో సినిమాకు స్క్రిప్ట్ అందించడమే కాక నిర్మాతగా వ్యవహరించగా ఆ సినిమా జాతీయ అవార్డును గెలుచుకుంది. అయితే రాజేష్ తదుపరిగా బేబీ ప్రొడ్యూసర్ ఎస్కేఎన్తో కలిసి ఒక లో బడ్జెట్ చిత్రాన్ని నిర్మించినట్టు తెలుస్తోంది. ఈ సినిమా ద్వారా ఒక కొత్త డైరెక్టర్ పరిచయం అవుతారు అని తెలుస్తోంది. ప్రస్తుతం సాయి రాజేష్ ఈ మూవీకి సంబంధించి స్క్రిప్ట్ వర్క్ చేస్తున్నట్లు సమాచారం.